ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంఘం 563/73 రిజిస్టర్డ్ నెంబర్తో మాతృ సంఘంగా ఆంధ్రప్రదేశ్లో వినియోగంలో ఉందని సంఘం రాష్ట్ర అధ్యక్షులు చేవూరి రామస్వామి స్పష్టం చేశారు. విజిఎఫ్ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2021 నుండి అధ్యక్షునిగా తానే వ్యవహరించడం జరుగుతుందని, ఇదే నెంబర్పై అనధికారికంగా అక్రమంగా దొడ్డిదారిన ప్రభుత్వ అధికారి పావులూరి హనుమంతరావు పదవికాంక్షతో రాష్ట్ర అధ్యక్షులుగా చెప్పుకుంటూ సంఘాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగా విశాఖ ముడిసరి లోవలో ఈ నెల 27 విశ్వ బ్రాహ్మణులతో పిక్నిక్ ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారని, దీనిని తాము పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. పిక్నిక్ వరకు తమకు అభ్యంతరం లేదని, ఆ పేరుతో ఎన్నికలు నిర్వహిస్తే కోర్టుకు వెళ్తామని చెప్పారు. వాళ్ళు నిర్వహించే ఎన్నికలు చట్టబద్ధం కావని, ఈ విషయాన్ని విశ్వ బ్రాహ్మణులంతా గమనించాలని, తప్పుడు సమాచారంతో మభ్యపెట్టేవారిని నమ్మొద్దని, ఎవరి బెదిరింపులకు లొంగొద్దని ఆయన కోరారు. ఈ సమావేశంలో సంఘం పూర్వపు ఉమ్మడి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగులకొండ అశ్లేష ఆచారి, ప్రధాన కార్యదర్శి గోకవరపు శ్రీను, కార్యనిర్వాహక కమిటీ చైర్మన్ బొదిలపాటి ఉమామహేశ్వరరావు, విశాఖ జిల్లా అధ్యక్షులు నాగులకొండ సూర్యాచారి, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి గోడి అరుణ, ఉమ్మడి విశాఖ జిల్లా పూర్వపు అధ్యక్షులు గోవింద్, పూర్వపు ప్రధాన కార్యదర్శి ఎస్వి రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. ఆయన ఆవేశాన్ని పక్కన పెట్టి ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆయన ఏదో గొప్ప చేస్తాడు, ఆయన ఏదో గొప్పగా జాతి నడిపిస్తాడు అనేటటువంటి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అందరికీ కూడా నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజున మా పెద్దలందరూ కలిసి ఇక్కడ ఒక ప్రెస్ మీట్ అనే దాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం, మా సంఘంలో విశ్వబ్రాహ్మణ జాతికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం రిజిస్టర్ నెంబర్ 563/73, దీనికి సంబంధించి జరుగుతున్నటువంటి అవకతవకల గురించి సంఘం పేరుని ఉపయోగించుకుంటూ సంఘ ప్రయోజనాన్ని పక్కదోవ పట్టిస్తూ సంఘానికి సంబంధించినటువంటి ప్రజలందరినీ కూడా వారి స్వరూపం కోసం వాడుకుంటూ జాతిని చీడపురుగుల్లాగా పట్టి పీడిస్తున్నటువంటి కొంతమందిని గురించి మా జాతిలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరికీ తెలియచేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి అది మీ మీడియా ద్వారా, మీ సోదరులందరి ద్వారా కూడా బయట తెలియచేయాలనుకుంటున్నాం. ముఖ్యంగా మేము చెప్పాలనుకుంటున్నది, మా ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం రిజిస్టర్ నెంబర్ 563/73, దీనికి సంబంధించి ఈ సంఘం ఉంది, ఈ సంఘం లేదు, ఈ సంఘం తెలంగాణది అని చెప్పేసి కొన్ని అపోహలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో పత్రికాముఖంగా మేము చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఇప్పుడు 563/73 రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ వాళ్ళు మాది అని తీసుకోవడం జరిగింది. తెలంగాణ విశ్వబ్రాహ్మణ సంఘం అని వాళ్ళు మార్చుకోవడం, మనకి ఏ విధమైనటువంటి ఆంధ్రప్రదేశ్ వారికి నోటీస్ ఇవ్వకుండా వాళ్ళు మార్చుకోవడం జరిగిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి మా అధ్యక్షుడు మరియు పూర్వ ప్రధాన కార్యదర్శి గారు అయినటువంటి మా ఆశ్రయచారి గారు, అలాగే మా అప్పుడు అధ్యక్షుడు అయినటువంటి బంగారు వెంకటేశ్వరరావు గారు వారు కోర్టుకి అప్రోచ్ అవ్వడం జరిగింది. వారు కోర్టుకి అప్రోచ్ అయినప్పుడు మీకు ఎందుకంటే మీకు డీటెయిల్స్ సహా మీకు చెప్పాలనే విషయం ఇది పత్రికాముఖంగా వెళ్ళాలనే ఉద్దేశంతో మీకు చెప్తున్నానండి. ఇది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు రిట్ పిటిషన్ నెంబర్ 11/560/2016 మేము వేసినటువంటి రిట్ పిటిషన్, అది ఆ రిట్ పిటిషన్లో ఆ రిట్ పిటిషన్లో మాకు దాంట్లో ఇంటిని మాట్లాడండి, తెలంగాణ రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీస్ వాళ్ళు చేసినటువంటి పని అనేది ఏదైతే తెలంగాణ విశ్వబ్రాహ్మణ సంఘం అని చెప్పేసి మార్చడం జరిగిందో అది చెల్లదు అని చెప్పేసి క్లియర్గా ఇచ్చినటువంటి ఆర్డర్ అండి. ఆర్డర్ కాపీ ఇది, వారి ఆర్డర్కి ఇచ్చి క్లియర్గా దాంట్లో ఏం చెప్పారనంటే, ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం వారు దాని ఫైనల్ ఆర్డర్ వచ్చే వరకు కూడా వారి కార్యకలాపాలని వాళ్ళు ఏదైతే ప్రేయర్ పెట్టారో ఆ రకంగా జరిపించుకోవచ్చు అనేటటువంటిది క్లియర్గా దాని ఆర్డర్. అంటే తెలంగాణ వాళ్ళు అది వాడటానికి వీల్లేదు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాత్రమే వాడుకోవడానికి ఫైనల్ ఆర్డర్స్ వచ్చే వరకు కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వాడుకోవచ్చు అనేటటువంటి ఆర్డర్ అది. సో దాన్ని బట్టి ఇది సంఘం లేదు అని చెప్పేటటువంటి వాళ్ళకి అందరికీ కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ రాష్ట్ర సంఘానికి మా కుటుంబానికి ఒక పెద్దగా ఒక తండ్రి స్థానంలో ఉన్నటువంటి నేను ఈ క్లారిటీ ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీ అందరి ద్వారా తెలియజేసుకుంటున్నాను, మన సంఘం ఉంది,
మన సంఘం గురించి ఎవరు కూడా వేరే వాళ్ళు ఎవరు మాట్లాడటానికి అవకాశం లేదు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. రెండో విషయం, 2014లో ఎన్నికైన తర్వాత అప్పుడు అధ్యక్షుడైనటువంటి బంగారు వెంకటేశ్వర్లు గారు కానీ, మా ప్రధాన కార్యదర్శి అన్నగారు మా నాగులకొండ అశ్లేషాచారి గారు కానీ, వీరి కార్యవర్గం 2020 వరకు కొనసాగిన తర్వాత వారి పీరియడ్ అయిన తర్వాత ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఒక ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చి ఎలక్షన్స్కి అని చెప్పేసి చెప్పిన తర్వాత ఆ ఎలక్షన్స్ ప్రక్రియలో తిరిగిన తర్వాత మనకు వచ్చినటువంటి కరోనా పరిస్థితుల్లో ఎలక్షన్స్ అనే ప్రక్రియను చేపట్టడానికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడిన తర్వాత రాష్ట్ర సంఘానికి ఇటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా ఒక నూతన సంఘాన్ని ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది కాబట్టి ఆ పరిస్థితులలో అప్పుడు ఉన్నటువంటి కార్యవర్గం, రాష్ట్ర కార్యవర్గం, అలాగే జిల్లాలంటే 13 జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులు కానీ అలాగే పెద్దలందరూ కానీ అందరూ కలిసి ఒక 500 మంది వరకు కూడా కూర్చుని వారందరూ ఒక నిర్ణయం తీసుకుని ఆ రోజు ఆ 500 మంది సమక్షంలో విజయవాడలో ఐలాపురం హోటల్ కన్వెన్షన్ హాల్లో మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా 2021 ఆగస్టు 29వ తేదీన బాధ్యతలను మాకు మా సోదరుడైనటువంటి ప్రధాన కార్యదర్శిగా మా సోదరుడైనటువంటి గోకర్ణ శ్రీను గారికి అప్పచెప్పడం జరిగింది. అయితే ఇది జరగడానికి ముఖ్యంగా దానికన్నా ముందు ఎలక్షన్స్ ప్రక్రియలో ఉన్నప్పుడు అప్పటి వరకు ఉన్నటువంటి సంఘాలన్నింటినీ కూడా రద్దు చేసి అప్పటి వరకు ఎలక్షన్స్ కోసం వేసినటువంటి ఒక ఆహ్వాన సంఘం కానీ, ఎన్నికల సంఘం కానీ, సమన్వయ సంఘం కానీ, కొన్ని కొన్ని ఆ ప్రక్రియను జరపడం కోసం వేసినటువంటి సంఘాలన్నింటినీ కూడా అప్పటి రాష్ట్ర కార్యవర్గం వారు అన్నిటినీ కూడా రద్దు చేసి తర్వాత మమ్మల్ని నియమించడం జరిగింది.